信封。ఇంకా ఎంతసేపు అలా నిద్రపోతావు నోబిత? నోబిత, త్వరగా లేచి నీ గదంతా శుభ్రం చేసి ఆలస్యం చేయకుండా వెంటనే చదవడం మొదలుపెట్టు. సరే అమ్మా. చెప్పింది చెయ్యి. సరే. మళ్ళీ నిద్రపోతే అంతే. హాయిగా నిద్రపోతూ ఉన్నాను. ఇలాంటప్పుడు ఎవరికైనా పనిచేయాలని అనిపిస్తుందా? అమ్మెప్పుడు ఇంతే. ఎక్కడే జరుగుతుంది, కాపాడండి కాపాడండి. హే నోబిత. డోరేమాన్, హాయిగా నిద్రపోయాను. మేఘాన్ని ఇక్కడికి ఎలా రప్పించావు? క్లౌడ్ ఫిషింగ్ పోల్ సహాయంతో పట్టుకున్నాను. మేఘాన్ని పట్టుకున్నావా? ఇది చాలా సరదాగా ఉంటుంది అనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్, నేను ట్రై చేస్తాను. నిన్ను నమ్మి నేను గ్యాడ్జెట్స్ ఎలా ఇస్తాను నోబిత? ఊరికే అలా చెప్పకు డోరేమాన్, ఒక్కసారి ఇవ్వు. నువ్వు చాలా హాయిగా ఉంటున్నావు డోరేమాన్, నీకెలాంటి సమస్య లేదు, హాయిగా నిద్రపోతున్నావు. అది మేఘాల మీద నిద్రపోతున్నావు, కానీ నేనే అస్సలు ఏం చేయలేను. సరే సరే. ది క్లౌడ్ ఫిషింగ్ పోల్ అండ్ క్లౌడ్ ప్లేస్ సెట్. కొంచెం ఉండు, ఆ మేఘం కరెక్ట్ గా ఉంటుంది. హాయ్యా, సూపర్ డోరేమాన్. మేఘాన్ని పట్టుకోవడం ఇంత తేలిక. నీటి ఆవిరి వల్లే మేఘాలు ఏర్పడతాయి, వీటి మీద ఎక్కడం ప్రమాదం. కానీ క్లౌడ్ ఫిషింగ్ పోల్ తో పట్టుకుంటే సక్షన్ కప్ అందులో ఇంజెక్ట్ అవటం వల్ల అది గట్టిగా అవుతుంది. ఆ తర్వాత నువ్వు కూర్చోవచ్చు. ఓ అలాగా, అయితే ఇప్పుడు చూడు. ఆహా, ఇది చాలా హాయిగా ఉందే. సరే, కాసేపు నేను వెళ్ళి నిద్రపోతాను. ఒక నిమిషం, దీన్ని తీసుకువెళ్ళు. ఏం అక్కర్లేదు, నేను కొంచెం సేపట్లో తిరిగి వచ్చేస్తాను. ఆహా, అద్దరిపోయింది, బాగా నిద్రపోవాల్సిందే. నోబిత గది శుభ్రం చేశాడో లేదో అర్థం కావట్లేదే. నేనప్పుడే అనుకున్నాను వీడు శుభ్రం చేసి ఉండడని. డోరేమాన్, నువ్వు నోబితాను చూసావా? అదేంటంటే అమ్మా, నోబిత కనపడితే వెంటనే తన గది శుభ్రం చేయమని చెప్పు, అర్థమైందా? అలాగే. ఎండ మండిపోతుంది, ఇంకా నేను ఇక్కడ నిద్రపోలేను. గుర్తొచ్చింది, వెంటనే వెళ్లి దాన్ని డోరేమాన్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. డోరేమాన్, అప్పుడే వచ్చేసావు, ఇంతలోనే నీకు మెలకు వచ్చేసిందా? అక్కడ ఎండ మండిపోతుంది డోరేమాన్, నాకు ఆ క్లౌడ్ ఫిషింగ్ పోల్ ని ఒకసారి ఇస్తావా? అలాగే. అయ్యా, పాటేశాను. డోరేమాన్, ఈ క్లౌడ్ నైఫ్ అద్దరిపోయింది, పని పూర్తయింది. ఇది చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను హాయిగా నిద్రపోతాను. చాలా థ్యాంక్స్ డోరేమాన్. బై నోబిత. భలే, నాకంటూ ఒక రహస్యమైన గది ఉంది. అమ్మా, అరేరే, ఇలా మబ్బు పట్టేసిందేంటి? వెంటనే నేను ఆరేసిన బట్టలన్నీ తీసేయాలి. ఇంకా నయ్యం నన్ను చూడలేదు. అరే శుజుకా, ఇది నోబిత గొంతులో ఉంది. పైన చూడు శుజుకా. నోబిత, శుజుకా, నాతో పాటు ఇక్కడికి వచ్చి ఆడుకుంటావా? ఆహా, మేఘాలతో ఒక పడవ, ఇది నిజంగా చాలా బాగుంది నోబిత. హే శుజుకా, నువ్వు బాగా నడుపుతున్నావు. అలా అంటావా? తూనిగా శుజుకా, కదలకుండా అలాగే ఉండు. చూసావా, పట్టుకున్నాను. ఈ సంవత్సరం మనం త్వరగా తూనిగలకి గుడ్ బై చెప్తున్నాం కదా, దాన్ని వదిలే నోబిత. సరే, అలాగే, బాయ్ బాయ్ తూనిగా. చూసావా ఎన్ని తూనిగలు, దానికి చాలా ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు కదా. గుడ్ బై.
సునియో, సెలవులకు నువ్వెక్కడికి వెళ్ళావు? మా అమ్మ నాన్న నన్ను రివర్ రాఫ్ట్ రైడింగ్ కి తీసుకువెళ్లారు. ఏంటి రివర్ రాఫ్ట్ రైడా? ఆ రైడ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఆ అనుభవాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను జియాన్. వింటున్నా ఆసక్తిగా ఉంది. మేఘంలో పడవా సూపర్ గా ఉంది కదా. ఏ నోబిత, మమ్మల్ని అందులో తీసుకువెళ్ళు. అవును మమ్మల్ని తీసుకువెళ్ళు. వాడికి ఎంత ధైర్యం, సునియో వాడిని వదలకూడదు. మేము వచ్చేసాం నోబిత. నోబిత ఇక్కడ నుండి మేఘం మాకే సొంతం. ఇలా అయిందేంటి? సునియో నువ్వు కొంచెం వెనక్కి జరుగు. ఇంకొక అంగుళం జరిగినా నేను కింద పడిపోతాను. నోబిత నీకేం కాలేదు కదా, రా మన ఇద్దరం కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ శుజుక. మన మేఘానికి ఇప్పుడు దీన్ని పెడతాను. ఇప్పుడు ఇది మోటార్ లా వేగంగా వెళ్తుంది. నోబిత నువ్వు ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వాన కురిసే మేఘాన్ని రప్పిస్తాను. నోబిత ఎలా ఏడిపిస్తున్నాడో చూసావా? ఇద్దరికి ఏమైంది? నన్ను కూడా పట్టించుకుంటూ పరిగెడుతున్నారు. ఏమిటిది, వర్షం పడుతోంది. నోబిత మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు అలా చెయ్యు. ఎలా ఉంది నోబిత? మనం ఈ క్లౌడ్ బోట్ తో జాలీగా ఆడుకుందాం. సరే అలాగే. ఏ నోబిత ఇది చాలా సరదాగా ఉంది. దీని మీద వెళుతుంటే చాలా బాగుంది కదా జియాన్. అవును నోబిత, మనం ఇంకా కొంచెం దూరం వెళ్దామా? దూరమా? ఎంత దూరం వెళ్ళాలంటే? మనం సౌత్ బీచ్ దగ్గరికి వెళ్ళొద్దాం. అది మంచి ఆలోచనే. అంత దూరం వెళ్ళాలంటే వేగంగా వెళ్ళాలి. దానికి దొరికింది. మేము సౌత్ బీచ్ కి వెళ్ళొస్తాం. మరీ దూరం వెళ్ళకండి, మంచిది కాదు. చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి డాల్ఫిన్. అవును చాలా బాగుంది. ఎంత చక్కగా ఎగురుతోందో. నోబిత మనం ఆ మేఘాన్ని పట్టుకుని దానిలో రైడ్ కి వెళ్దాం. ఓకే. అదెందుకో కదలడం లేదు. ఏమైంది నోబిత? తెలీదు, దాన్ని లాగలేకపోతున్నాను. అలాగా, నేను లాగుతాను. నేను లాగుతాను. నేను కూడా లాగుతాను. సుజుకా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అవును నోబిత, త్వరగా దీనికి రెక్కల్ని తగిలించి ఇంటికి వెళ్ళిపోదాం. సరే. సముద్రం మీదుగా దట్టమైన మేఘాలు మన ఊరు వైపుగా ప్రయాణిస్తున్నాయి. అవి వేగంగా ఇటే వస్తున్నాయి. కంటోరీజిల్ ఇక్కడే ల్యాండ్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది, వాళ్ళు నలుగురికి ఏమై ఉండకూడదు. జియాన్ గాలి బలంగా వీస్తోంది. క్రమంగా ఈ మేఘం పెరుగుతోంది, గమనించావా? రెక్కలు ఎగిరిపోతున్నాయి. నోబిత చూస్తావే, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నోబిత అది డోరేమాన్ గొంతే. నోబిత నీకేం కాలేదు కదా? అందరూ బానే ఉన్నారా? ఎవరికి ఏం కాలేదు కదా. మనం ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు. మనకు పెద్ద సమస్య వచ్చి పడింది. మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఓకే, నేను నీటితో మేఘాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తాను. ఇలా అయితే ఆ మేఘాన్ని చిన్న చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఏం చేయాలి? డోరేమాన్ మనకి సమయం తక్కువగా ఉంది. కొంచెంసేపట్లేదు నేల మీద పడుతుంది. ఏం తోచట్లేదు. ఉపాయం, క్లౌడ్ కట్టర్ నైఫ్. త్వరగా అందరూ మెరుపు మేఘాన్ని కట్ చేయండి. ఓకే.
మనం సాధించుంటారేమాన్. మీరందరూ అద్దరు కొట్టేశారు. బాగా అలసిపోయాను. నోబిత, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? త్వరగా నీ గదిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత చదువుకోమని చెప్పానా లేదా? డోరేమాన్, నీతో ఏం చెప్పాను? మర్చిపోకుండా తనకి ఈ విషయం చెప్పమని చెప్పానా? చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరికి డిన్నర్ పెట్టను. చెప్పిన పని చెయ్యకుండా ఎదురు మాట్లాడకండి. డోరేమాన్, నోబితను జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా? పట్టించుకోకపోతే ఎలా? నీ పద్ధతి నాకే నచ్చలేదు. చేసే తప్పులకి నేను తింటున్నానే.